చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఆయుష్మాన్ భారత్ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటి పథకాన్ని నిజంగా పబ్లిక్ లోపలికి చేరవేస్తే ఆ స్కీమ్ ను రియో అందరికీ ఇక్కడ తెలంగాణ లోపల ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఒక సక్రమంగా తీసుకోగలిగితే ఎంతో మంది పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కానీ మన తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుగోడగానే నిలిచింది ప్రభుత్వానికి కోర్టులకి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తారు దీన్ని సుప్రీం కోర్టు దాకా కూడా వేరు మన దగ్గర నుంచి ఆయుష్మాన్ భారత్ ని తెలంగాణ రాష్ట్రం లోపల ఇంకా ఇవ్వట్లేదు మా ప్రజలకు ఈ సంక్షేమ పథకం అందట్లేదు అని చెప్పేసి అయినా కోర్టుల ముందర మాత్రం మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ నిజంగా ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వంకి తప్పకుండా నష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ పేరు కన్నా మోడీ గారి పేరు ప్రబలుతుంది భారతీయ జనతా పార్టీ యొక్క పేరు ప్రబలుతుంది ప్రతి ఒక్కరి గుండెల లోపల ఈ పథకం అతుక్కుంటుంది కాబట్టి ఆ పథకాన్ని ఆపాలన్న ఉద్దేశంతోని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఆపేసినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ఆయుష్మాన్ భారత్ ఒక్కటే కాకుండా పిల్లలకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ 60% మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే 40% మన తెలంగాణ గవర్నమెంట్ దానికి కాంట్రిబ్యూట్ చేసి ఆ స్కాలర్షిప్స్ అన్ని రిలీజ్ చేయాలి ఎన్నో కోట్ల నిధులు పిల్లల కోసం వచ్చినటువంటి స్కాలర్షిప్ కోసం వచ్చినటువంటి నిధులు అన్నింటినీ వెనక్కి మళ్ళీపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ 40% కాంట్రిబ్యూషన్ నేను చేయలేదు ఇలాంటి ఒక్కొక్క ఇష్యూని తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో మంది మేధావుల్ని తయారు చేసి ఈ సమాజంలోకి పంపినటువంటి విశ్వవిద్యాలయం మొన్నటి వరకు వాటికి వీసీ లేకుండే అంటే ఉపాధ్యాయుల నియామకంలో కావచ్చు లేదా ఉన్నటువంటి యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో కావచ్చు లేదా మనకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి ఏది ప్రజలకు అందాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ తప్పుదారి పట్టిస్తున్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి నిధులు ఇవ్వట్లేదు మాకు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం చిన్న చూపు చూస్తుందని ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమితికి లేదా బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే పొద్దున నిద్రలేవగానే మోడీ గారిని తిట్టాలి మోడీ గారిని తిట్టడం మోడీ గారిని టార్గెట్ చేయడం మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు అని చెప్పుకోవడమే తప్ప అవగాహన ఏర్పడాలి రెండు దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్న ఆ సంక్షేమ పథకాల యొక్క ఫలాలన్నీ నిజమైనటువంటి ప్రజలకు అందగలుగుతుంది వాటి యొక్క లబ్ధి ప్రజలు పొందగలుగుతారు అనేది ముఖ్య ఉద్దేశం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా 300 పైచీలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు చిన్నవి మొదలు పెడితే అంటే మనం ఇందాక ప్రతిసారి మనం చూసుకుంటూ ఉంటాం స్వచ్ఛ భారత్ నుంచి మొదలుకొని ప్రతి చిన్న కార్యక్రమం అంటే మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను మనమే క్లీన్ చేసుకోవాలి అంటే మనమే శుభ్రపరచుకోవాలనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందంటే ఒక వ్యక్తిగత వికాసాన్ని పెంపొందిస్తూనే మోడీ గారు ప్రజల లోపల చైతన్యాన్ని పెంపొందిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలన్నింటినీ ప్రజలకు అందే విధంగా ఒక రకమైనటువంటి చాలా విభిన్నకరమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు వీటన్నింటినీ నిజంగా మన ప్రజలకు తీసుకెళ్తే మనం ఎవరి దగ్గరికి పోయి మాకు ఓటేయండి అని అడగాల్సినటువంటి అవసరమే లేదు మనకు ఖచ్చితంగా ఈ ఫలం పొందినవాడు 100%గా భారతీయ జనతా పార్టీ కావాలని వారంతర వాళ్ళే వచ్చి మనకు భారతీయ జనతా పార్టీకి సపోర్ చేసేటువంటి అవకాశం మరి ఒక కార్మికుడు ఒక రిక్షావాడు లేకుంటే ఇంకోవాడు ఏ పని చేసుకుంటారో ఎటువంటి గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారు ఒక ఆధార్ కార్డు తప్ప ఏం లేదు అలాంటి వాళ్ళకు కూడా ఈశ్రమను ఒక పథకాన్ని తీసుకొచ్చారు జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించారు ఖాతాలో ఇంత అమౌంట్ కట్టేసుకుంటే జీవన్ జ్యోతి కింద మళ్ళీ వారికి ఇన్సూరెన్స్ పథకాన్ని ఇస్తున్నారు రీసెంట్గా ఒక పోస్ట్ ఆఫీస్లో పథకాన్ని ఇచ్చారు 399 399 399 రూపాయలు కట్టేసుకుంటే మనకు 10 లక్షల వరకు బీమా వస్తుంది ఇలా బీమా రంగంకు సంబంధించి బీమాలు పంటకు సంబంధించి పంట బీమా మరియు రైతులకు అందాల్సినటువంటి రైతులకు సహాయం అందజేయడం ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి ఆవాస్ యోజన
ఏ రంగమన్నా తీసుకోండి, వైద్య రంగం తీసుకోండి, లేకుంటే విద్యా రంగం తీసుకోండి, లేకుంటే నివాసానికి సంబంధించి తీసుకోండి, లేకుంటే పిల్లలకు సంబంధించి తీసుకోండి, పెద్దవాళ్ళకి సంబంధించి తీసుకోండి, కార్మికుడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, విజ్ఞత ఉన్నవాడు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక సంక్షేమ పథకాన్ని మాత్రం ప్రభుత్వం తయారు చేసి పెట్టింది. మరి నిజంగా ఈ సంక్షేమ పథకం ప్రజల్లో లోపలికి తీసుకెళ్ళలేకపోవడానికి కారణం చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి కారణం ఏంటంటే మిగతా దేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఉంటే మరి మన తెలంగాణలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రజెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఏ సంక్షేమ పథకాన్ని ప్రజల దాకా చేరవేయకుండా ఉన్నది. మరి అతి కష్టం మీద ఎంతోమందికి మన కార్యకర్తలు కూడా ప్రజల్ని చైతన్యపరుస్తారు.